చూడు పీటర్, ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది జాబ్స్ పోగొట్టుకున్నారు, కానీ దేవుడిని ఆయన కృప వల్ల నీకు ఈ మంచి అవకాశం ఇచ్చాడు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీనిని బట్టి నువ్వు దేవునికి దూరం అయితే ఆయన హృదయం చాలా బాధపడుతుంది. ఆలోచించొకసారి పీటర్, ఈ లాక్డౌన్ టైంలో మనం చర్చిలో కలుసుకోలేకపోతున్నాం కదా, మన ఆరాధనలో లైవ్ లో చూస్తున్నారా లేదా అని తెలుసుకుందాం అని చేశాను. సండే కూడా మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి పాస్టర్ గారు, అవి నేను వదులుకోలేను. లేదండి, మా వారు ఆ టైంకి వేరే పని చేసుకుంటున్నారు, చూడలేకపోతున్నాము. పాస్టర్ గారు, మరి సర్వీస్ టైం కల్లా నేను లేవలేకపోయానండి. అంటే మా పిల్లోడు ఫోన్ ఇంటర్నెట్ వీడియోకి గేమ్ కి ఆడేస్తున్నాడు, అందుకే ఆన్లైన్ లో మీ అటెండ్ కాలేకపోతున్నాను. లేదయ్య గారు, కొద్దిగా ఫిజికల్ గా మన సర్వీస్ స్టార్ట్ అవ్వట్లేదు కదా, అందుకే ఆన్లైన్ లో కూడా మేము చూడలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నారు. నిజంగా ఎంత సంతోషకరమైనటువంటి మాట. చాలా ఆయాసంగా ఉంటుందండి, నా గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా అమ్మా, ప్రార్థన చేసుకుందాం. మంచిది, ప్రార్థించండి. కారణంగా అనేక మంది వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు, కానీ దేవుడు మనకి జాబ్ అనుగ్రహించినప్పటికీ మనం దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం.